మొన్నటి వరకు ఉత్సాహంతో ఉరకలేసిన వారంతా నేడు మంచానికి పరిమితమయ్యారు. ఉరుకుల పరుగుల జీవనానికి సవాల్ విసిరినోళ్ళు కాస్త అడుగు తీసి అడుగేయాలంటేనే భయపడిపోతున్నారు. మాటల ప్రవాహంతో కాలని భయపెట్టిన వాళ్ళు అంతా నేడు మూలుగుతున్నారు. ఇది ఇప్పటి హైదరాబాద్ పరిస్థితి. జ్వరాలతో అల్లాడుతున్న భాగ్యనగరం దుస్థితి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పగబట్టినట్లు జ్వరాలు నగరవాసులను పట్టిపీడిస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు వర్షాలు నానా బీభత్సం సృష్టించాయి. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల హైదరాబాద్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి కారణంగా భాగ్యనగర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2019 జనవరి నుంచి జూలై 14 వరకు తెలంగాణ వ్యాప్తంగా శ్వాసకోశ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య 2.5 లక్షల మందికి పైమాటే. 45 రోజుల్లో సుమారు 50,000 మంది బాధితులయ్యారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కంటే హైదరాబాద్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. భాగ్యనగరంలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న వారిలో 80% మందిలో డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో డెంగీ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. లక్షణాలు గుర్తించేలోపే డెంగీ పంజా విసురుతోంది. నగరానికి సుస్థి పట్టింది. నగరంలోని ఏ హాస్పిటల్ను చూసినా వివిధ వైరల్ ఫీవర్తోని అడ్మిట్ అయిన రోగుల్ని మనం పరిశీలించవచ్చు. సీజన్ మారుతున్న నేపథ్యంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని డాక్టర్లు కూడా ధృవీకరిస్తున్నారు. అయితే వీళ్ళకు సరైన సదుపాయాలు కానీ లేకపోతే మెరుగైన వసతులు లేవనే చెప్పవచ్చు. ఒకవైపు బంగారు తెలంగాణ అంటూ హడావిడి చేసే ప్రభుత్వం రోగులను మాత్రం కనీసం సరిగా పట్టించుకోవట్లేదని రోగులు వాపోతున్నారు. టెస్టుల కోసం వాళ్ళు వస్తే కనీసం రెస్పాండ్ ఇస్తలేరు. దాంతోపాటు హాస్పిటల్లో కనీసం బెడ్స్ కూడా లేవు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సాధారణంగా రోజుకు ఓపీలో 1000 కేసులు దాదాపు వస్తుంటాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా 3000 వరకు ఓపీలో రోగులు వస్తున్నట్లు ఇటు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు చెప్తున్నారు. రోగులు కిక్కిర్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది హాస్పిటల్లో. అందులో కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మలేరియా, ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం డెంగ్యూ పేషెంట్లు చాలామంది ఉన్నట్టు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రతి సంవత్సరము డెంగ్యూ వల్ల చనిపోయిన రోగుల పరిస్థితి రోజు రోజుకైతే పెరుగుతుంది. ప్రతి ఇయర్ ఈ సెన్సెక్స్ పెరుగుతున్నాయి. డెంగ్యూ వల్ల తెలంగాణలోనైతే డెంగ్యూ డేంజర్ అయితే చాలా సివియర్గా ఉంది అని చెప్పవచ్చు. ఓవైపు డెంగ్యూ ప్రజలను వణికిస్తుంటే టీఆర్ఎస్ సర్కార్లో మాత్రం ఎలాంటి చలనం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొద్దు నిద్రను వీడడం లేదు, నామమాత్రపు చర్యలతోనే సరిపడుతుంది. దీంతో ప్రజలకు డెంగ్యూ సోకి పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారు, అంటే డెంగ్యూ వ్యాధి సోకి వచ్చిన బాధిత కుటుంబాలు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడతాను సార్, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది పరిస్థితి? అంటే వికారాబాద్ డిస్టిక్. మేము మా మామయ్య కూతురు డెంగ్యూను అక్కడ హాస్పిటల్ చేస్తే డెంగ్యూ అని చెప్పేసి ఇక్కడికి 4 డేస్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా క్యూర్ కాలేదు. కొద్దిగా రిక్వెస్ట్ చేసి క్యూర్ చేయాలి. ఇంకోటి విషజ్వరాలు ఈ ఎక్కడిక్కడ వస్తున్నారు కాబట్టి కరెక్ట్ రెస్పాన్సిబుల్ అయితే ఆ డాక్టర్స్ కానీ కొద్దిగా రెస్పాన్సిబుల్ కరెక్ట్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి.
ఉంటుంది. ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయాలని చెప్పండి. మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వైద్యులు ఏమంటున్నారు మీతో? మార్నింగ్ 9:30 వచ్చాం సార్, భువనగిరి మాది. బయట టెస్టులు చేయించుకొని రాయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని రమ్మని చెప్పారు. అంతే తప్ప ట్రీట్మెంట్ మాత్రం ఏం చేయలేదు. అంటే సీజన్ మారుతున్న నేపథ్యంలోనైతే డెంగ్యూతోని వచ్చే వైరల్ ఫీవర్స్ అయితే చాలా ప్రబలుతాయి. అయితే నగరాని కోసము వివిధ ప్రాంతాల నుంచి, పల్లెల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్కల్లుకి వెళ్ళి వచ్చాం సార్. మేము గవర్నమెంట్ 12 గంటల వరకు హాస్పిటల్ ఉన్నాను. మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం సార్. మేము హాస్పిటల్ అడిగితే 12 గంటలకు క్లోజ్ చేసేస్తాం బాబు, వెళ్ళిపోండి, మళ్ళీ రేపు రెండు నాగర్కల్ పోవాలి సార్. మళ్ళీ మేము డాక్టర్లు పేషెంట్లను అడ్మిట్ చేసుకున్నారా లేకపోతే ఏమంటారు? చేసుకోలేదు సార్. మళ్ళీ మంగళవారం ఈరోజు రమ్మన్నారు. రమ్మంటే ఇప్పుడు అడ్మిషన్ చేయరు కదా సార్. మళ్ళీ ఎట్లా నారకానికి వెళ్ళొచ్చాము మేము? అప్పుడు ఫస్ట్ వచ్చిపోయినాము. వచ్చిపోతే ఇప్పుడు ఎట్లా సార్ అడ్మిషన్ చేస్తారన్నారు కదా, 12 గంటల వరకు బాబు మీరు చేస్తా అని చెప్తారు సార్. సో పెద్ద మనిషి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముదోల్ బాసర అమ్మవారి జ్ఞాన సరస్వతి అక్కడ నుంచి మొన్న 4 డేస్ ఉండిపోయాము. ఆ రోజు స్ట్రైక్ అని మరి ఏ డాక్టర్ చూడకుండా కంటిన్యూషన్లో 5 డేస్ ఉండి మళ్ళీ తిరిగి రాత్రి వచ్చాము. రాత్రి వచ్చి ఈరోజు మొత్తం రెస్పాన్సిబుల్ కూడా ఇవ్వలే ఇవ్వలేదు. మరి రోగి ఎలా ఎమర్జెన్సీ వార్డు కూడా వెళ్ళినా కూడా రెస్పాన్సిబుల్ లేదు. మరి ఇక్కడ ఉండి కూడా మొత్తం లేని ఇది వచ్చింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇక్కడ చైర్మన్ గారు కూడా పట్టించలేదు. మరి అక్కడ సండాస్ రూమ్లలో పోతే, లాట్రిన్ పోతే మరి గంపు రాటింది, పోతామా వామిటింగ్ వస్తుంది. మరి హాస్పిటల్లో వచ్చే వరకు మన రోగితో ఉన్న ఎదుటి రోగి కూడా రోగానికి గురవుతుండు. కాబట్టి దాన్ని స్పందించి గవర్నమెంట్ కానీ మరి మీ టీవీ 99 వాళ్ళు గారు కానీ కొంచెం కుచ్చేసి రోగాలని కొంచెం సంప్రదించి చాలా సంతోషంగా పంపిస్తే బాగుంటుంది అని చెప్తున్నాం. మేము 350 కిలోమీటర్ల నుంచి వచ్చామండి. మాది ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మల్ ప్రాపర్ బాసర్ అమ్మవారి సరస్వతి గ్రామం అక్కడి నుంచి వచ్చినాం. సో మొత్తానికైతే పరిస్థితి చాలా సివియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజనల్ ఫీవర్స్ వల్ల చాలామంది ప్రతి సంవత్సరం చనిపోతున్న దాఖలాలు ఉన్నాయి. అయితే గాంధీ వైద్యులు మాత్రం ఒకటి చెప్తున్నారు, పేషెంట్స్ డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి రాక ప్రైవేట్ హాస్పిటల్లో తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకొని అక్కడి నుంచి లాస్ట్ మినిట్లో గాంధీ ఆసుపత్రికి రావడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఎక్విప్మెంట్ ఉంది, ఎంతమంది రోగులు వచ్చినా వాళ్ళకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి మేము ట్రై చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో రోగులైతే చాలా వస్తున్నారు. ఎందుకంటే మనం పొద్దున్న అంటే ఒక 10 నిమిషాలు ఉంటే కనీసం ఒక 20 మంది పేషెంట్లనైనా చూసే పరిస్థితి ఉంది. సో వీళ్ళు మెరుగైన వైద్యము అందిస్తారని ప్రభుత్వ హాస్పిటల్స్ని నమ్మకుండా ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళి చివరి నిమిషంలో రావడం వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తానికైతే డెంగీ ఫీవర్ కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే మరింత ఘోరంగా ఉన్నాయని ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజలు కానీ చెప్తున్నారు. ఇప్పటికైనా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించి డెంగ్యూ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని సరైన ట్రీట్మెంట్ చేసి పంపించాలని రోగులు చెప్తున్నారు. మరోవైపు డాక్టర్లు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దీన్ని అదుపు చేసే అవకాశం ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. డెంగీ కారణంగా ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోతున్నాయి. దీంతో డెంగీ షాక్ సిండ్రోమ్ బాధితులకు నరకం చూపిస్తోంది. చికిత్స పొందుతున్న వారిలో 50% మంది చిన్నారులే ఉండటం అత్యంత కలవరానికి గురి చేస్తోంది. సర్కారు ఆసుపత్రులకు ఎందుకు అనుకున్న కొందరు ప్రైవేట్ క్లినిక్స్కు వెళ్తున్నారు. ఇది అదనుగా భావించిన ప్రైవేట్ వైద్యులు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటూ జేబులు గుల్ల చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రోగులతో నిండిపోవడం జరుగుతుంది. అంటే మొత్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఒక పక్క వర్షాలు, మరోపక్క జ్వరాలతో అలాగే దోమల ఇబ్బంది ఎక్కువ ఉండడంతో జ్వరాలంతా కూడా విష జ్వరాలు రావడం జరుగుతుంది. ఇప్పటికే డెంగ్యూ అలాగే మలేరియా కేసులు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కూడా నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా విష జ్వరాలతో అలాగే జ్వరాలతో ఒక పక్కనేమో ఇద్దరు కొడుకులకు కూడా జ్వరాలు వచ్చి ఒక పక్క తల్లి కూడా
తీవ్ర ఆదరణతో ఇక్కడ జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోపక్క మారుతున్న కాలానికి ఏదైతే జరుగుతుందో, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒక పక్క మొత్తం లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమరణం కావడంతో మొత్తంగా విష జ్వరాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. డెంగ్యూకి సంబంధించిన, మలేరియాకి సంబంధించిన ఇప్పటివరకు డెంగ్యూ ఇప్పటివరకు జ్వరాలు 4 పదులుగా ఇప్పటివరకు నమోదు కాగా, మరోపక్క 2 పదులుగా మలేరియా సంబంధించిన నమోదు కావడం జరిగింది. మొత్తంగా జ్వరాలకు సంబంధించిన పరిస్థితి చూస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తంగా విష జ్వరాలకు ఏదైతే లోనవుతున్నారో మొత్తంగా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు అంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇప్పటివరకు చూస్తే పిల్లలకు పెద్దలు తేడా లేకుండా ఇప్పటివరకు 737 మంది ఆసుపత్రిలో చేరడం జరిగింది. మొత్తంగా 7075 మంది ఇప్పటివరకు ఓపీ నమోదు కావడం జరిగింది. మొత్తంగా 13 రోజులుగా 4 కేసులు నమోదు కాగా, మొత్తంగా 47 డెంగ్యూ కేసులు, అలాగే వీటిలో జూలై 15 అలాగే ఈ నెలలో 13 రోజులు 4 కేసులు నమోదు కాగా, మొత్తంగా 18 ఏళ్ళలోపు మొత్తం అందరు చిన్నారులే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక పక్క ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా జ్వరాలకు సంబంధించి వారికి సంబంధించిన ప్రత్యేక వార్డును కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. జ్వరాలకు సంబంధించిన అంటే కాలానికి అనుగుణంగా జరుగుతున్న ఏదైతే ఈ వర్షాకాలం ఎక్కువ మొత్తంలో జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సపరేటు 2 వార్డులని ఏర్పరచడం జరిగింది. ప్రత్యేకంగా వైద్యులంతా కూడా చికిత్స చేస్తూ ఉన్నారు. ఒక పక్క మందులకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసినప్పటికి కూడా, అంటే మరోపక్క వైద్యులకు సంబంధించిన కొద్దిపాటి కొరత ఉన్నప్పటికి కూడా మందులకు సంబంధించిన కొద్దిపాటి ఇంకా మెరుగైన వైద్యం కోసం చికిత్స తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అలాగే మొత్తం పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చూస్తే ఇప్పటివరకు మొత్తంగా అంటే 18 లోపు పిల్లలు మొత్తం ఈ జ్వరాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటివరకు 250 నుంచి 300 మంది ఉమ్మడి జిల్లాలో ఈ డెంగ్యూ సంబంధించిన, మలేరియా సంబంధించిన వ్యాధులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకంగా ఇప్పటివరకు వైద్యులు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 10 మలేరియా కేసులకు సంబంధించిన సైతం ఇంకా కొలిక్కే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఒక జ్వరం విపరీతంగా ఉన్నా జ్వరంతో పాటు ఫిట్స్ లాంటి ఇంకా నరాలకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా విజృంభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఏవైతే దోమలకు సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇబ్బందులకు సంబంధించి ఇప్పటివరకే చాలా వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్లో చూస్తూ ఉంటే డెంగ్యూ కేసులు ఎక్కువగా సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఇప్పటివరకు జిల్లా పరిషత్ సంబంధించిన చైర్మన్ అయితేనేమి, అలాగే ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితేనేమి ఇప్పటివరకు హాస్పిటల్ని కూడా సందర్శించడం జరిగింది. ఇప్పటివరకు ఏదైతే వైద్యులైతేనేమి అలాగే సంబంధించిన పాలకులు అయితేనేమి ఇప్పటివరకు ఈ డెంగ్యూకి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, డెంగ్యూకి సంబంధించిన మలేరియా సంబంధించిన ఏవైతే కేసులు నమోదవుతూ ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి పూర్తిగా ఏదైతే జ్వరాలకు సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నారో జ్వరాలకు సంబంధించి వైద్యులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. డెంగ్యూకి సంబంధించిన మలేరియా సంబంధించిన కేసులు ఏవైతే నమోదవుతున్నాయో వాటికి సంబంధించిన ప్రత్యేకంగా వార్డులు కేటాయించారు. మరింత ఇలాంటి జ్వరాలకు సంబంధించిన నియంత్రణ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మరింత మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆంజనేయులతో రాజేష్, 99TV నిజామాబాద్. తెలంగాణ వ్యాప్తంగా జ్వరాలు చూపిస్తున్న ప్రతాపానికి సర్కార్ అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటకముందే అదుపు చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రజలు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, వైద్య సహాయం అందిస్తామని సర్కార్ చెబుతోంది. కానీ బాధితులు మాత్రం మండిపడుతున్నారు. తీవ్రతకు తగ్గట్లుగా ప్రభుత్వ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. బాధితుల ఆక్రందనలు విని లోపాలను సరిచేసుకుని ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు. For more updates, please subscribe 99TV Telugu.